ఏరువక్క పౌర్ణమి సందర్భంగా వరుణుడు కరుణించి పంటలు పుష్కలంగా పండి ప్రజలంతా హాయిగా జీవించాలని ఉద్దేశంతో రైతులు చేపట్టే పూజా కార్యక్రమాల్లో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగానికి అండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి రాష్ట్రంలో నీరు ఏరులై పారుతూ పంట పొలాలు సస్యశ్యామలంగా ఉన్నాయని చెప్పారు। రాష్ట్రంలో సుమారు 170 లక్షల మెట్రో పనులను రైతాంగానికి చేశారని చెప్పారు। నాగరికతలో మనం ఎంత ముందుకు వెళ్తున్నా కూడా నాగల పట్టే రైతన్న మనకి దేవుడితో సమానం అని చెప్పి ఆ రైతన్న అందరూ కూడా ఈ రోజు ఒక పండగలాగా భావిస్తూ ఉంటారు। ఈ పౌర్ణమి రోజు ఇక్కడ ఒక చక్కటి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ రైతన్నంగా అందరూ కూడా ఇక్కడ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది। ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని రైతులకు అండగా నిలబడే ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే పైనున్న దేవుని దీవెనల వల్ల రాష్ట్రమంతా కూడా నీరు ఏరులై పారటం సుమారు 170 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ కూడా రైతాంగం మొన్న సంవత్సరం చేయటం కూడా నిజంగా హర్షణీయం। అలాంటి రైతాంగానికి అండగా నిలబడాలి అని చెప్పి ఈ రోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని పెట్టడం ఏదో ఇప్పుడు చేసే కార్యక్రమం కాదు। ఏరువాక పౌర్ణమి అనేది శ్రీకృష్ణదేవరాయలు ఉన్నప్పటి నుంచి కూడా రైతాంగానికి పూజ చేయించి రైతాంగం పనులు ప్రారంభించే విధంగా అప్పటి నుంచి కూడా వస్తున్న ఆచారంలో భాగంగానే ఈ రోజు దెందులూరు నియోజకవర్గంలో పెదపాడులో రైతాంగంతో పాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను। ముందుగా నా తరపున రైతు బిడ్డ మా ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుస్తూ తప్పకుండా ఈ రానున్న సంవత్సరం కూడా ప్రభుత్వం నుంచి అన్ని సహాయాలు సహకారాలు కూడా రైతాంగానికి చేస్తామని ఏ విధంగా అయితే చెప్పి రైతు భరోసా ఇచ్చామో 13,500 రూపాయలు అదేవిధంగా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ తీసుకొచ్చాము। ఏ విధంగా అయితే నీటిని ఎప్పుడూ లేని విధంగా ఆ రాష్ట్రం ఆమూల నుంచి ముల్దాకా పారించే వరకు వెళ్ళే వరకు కూడా చేయగలిగామో అదేవిధంగా రాబోయే సంవత్సరం కూడా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా రైతాంగానికి ముఖ్యంగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు।